సరదాగా బండరాళ్లు ఎక్కిన ఓ యువకుడు పట్టుతప్పి వాటి మధ్య ఇరుక్కున్న ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రాజు అనే యువకుడు బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్ కాలేజ్ సమీపంలోని కాళీ ప్రదేశానికి వెళ్లాడు. అయితే అక్కడున్న బండరాళ్లపైకి ఎక్కాడు. అదుపుతప్పడంతో రెండు బండరాళ్ల మధ్యలో చిక్కుకుపోయాడు. బయటకు రాలేక కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు గుర్తించారు. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుణ్ణి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బయటకు రాకపోవడంతో తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు రాంబాబు, పాషా, రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బండరాళ్ల మధ్య చిక్కుకున్న రాజు భుజానికి తాళ్లు కట్టి అతి కష్టం మీద బయటకు లాగారు. క్షేమంగా బయటపడిన రాజును ప్రథమ చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతన్ని సొంతూరుకు పంపించేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుణ్ణి క్షేమంగా రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు.